నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు కైవసం చేసుకున్నాక ప్రపంచ దేశాల దృష్టి ఆఫ్ఘనిస్తాన్ పైనే పడింది. అసలు ఆఫ్ఘన్ ప్రజలు ఎలా ఉంటారు, వారి జీవన విధానం ఏంటి, వారి ఆహారపు అలవాట్లు, అలాగే వారి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, దీనిపై మనతో మాట్లాడేందుకు 12 ఏళ్ల పాటు ఆఫ్ఘనిస్తాన్లో పనిచేసిన మన తెలుగువారు పివివి రాజు గారు. ఆయన ఆఫ్ఘనిస్తాన్ తెలుగు అసోసియేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రామరాజు గారు. నమస్కారం. ఎస్, తాలిబన్లు కైవసం చేసుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పైనే ప్రపంచ దేశాల దృష్టి పడించారు. అసలు ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అని తెలుసుకోవాలనుకున్నాం. మీరు అక్కడ 12 ఏళ్ల పాటు పనిచేశారు, ఒక బ్యాంకుని నడిపిస్తూ ఉన్నారు. సో సాధారణ ప్రజల నుంచి అందరూ బ్యాంక్కి ప్రతి ఒక్కరు వస్తూనే ఉంటారు ఏదో ఒక అవసరాలతో. మీరు వాళ్ళని కూడా చూసుంటారు, 12 ఏళ్ల పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ మీకు తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంటారు సార్ వాళ్ళు, వాళ్ళ పద్ధతి ఏంటి, వాళ్ళ ట్రెడిషన్ ఏంటి? బేసికల్గా వాళ్ళది మంది ఒకటే రేస్, ఆర్యన్ రేస్. అందరూ మంచి బిల్డప్ బాగుంటారు, మంచి కలర్ అది చాలా బాగుంటారు, చాలా మంచివాళ్ళు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అన్నీ గత 4 దశాబ్దాలుగా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ వార్ వల్ల అవకాశాలు కోల్పోయారు. చదువుకునే అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశం లేక అల్లాడిపోతున్న తరుణంలో ఈ 2003 డెమోక్రటిక్ గవర్నమెంట్ వచ్చి వాళ్ళు కొద్దిగా ఆత్మస్థైర్యం నింపి ఎప్పుడైతే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ రావడం మొదలెట్టినాయో ఈ బ్యాంక్స్ కానీ యువతకి ఉపాధి అవకాశాలు కలపడం మొదలండి. దాంతో యువత ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో 10 మంది 15 మంది పిల్లలు. సో అందరికీ ఏంటంటే తల్లిదండ్రులు ఫుడ్ పెడతారు తప్ప వాళ్ళకి మంచి బట్టలు, మంచి మొబైల్లు, మంచి కార్లు ఇవ్వలేరు. కాబట్టి ఎప్పుడైతే జనాలు సంపాదించుకోవడం మొదలెట్టారో వాళ్ళ దగ్గర మనకన్నా కాస్ట్లీ ఫోన్లు, కాస్ట్లీ కార్లు. వాళ్ళు ఆఫీస్కి కూడా అందరూ సూట్లో వస్తారు, అక్కడ సూట్ కల్చరే, అందరూ సూట్లోనే వస్తారు. మామూలుగా అఫ్ఘాన్ పఠాన్ డ్రెస్ ఉన్నా కూడా పైన కనీసం బ్లేజర్ని వేస్తారు, సూట్ కల్చర్ మొత్తం. ఈవెన్ మా ఫ్యూన్ కూడా సూట్లోనే ఉంటాడు. ఒకసారి వాళ్ళకన్నా మనమే అక్కడ కనిపిస్తాం. లోకల్ ఆఫ్ఘాన్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు తలపాగాలు అవి చుట్టుకుని మామూలుగా ఆఫ్ఘాన్ పఠాన్ డ్రెస్సులో ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఆచార వ్యవహారాలన్నీ కూడా బాగుంటాయి. వాళ్ళు ఏంటంటే రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తారు. మినిస్టర్ ఆఫీసుల్లో కూడా ఒక రూమ్ ఇవ్వాలి వాళ్ళకి, నమాజ్ కంపల్సరీ చేస్తారు. రంజాన్ కూడా కరెక్ట్గా పాటిస్తారు. ఫుడ్ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే ఫుడ్ అందరూ ఒకేసారి తినాలి. ఆఫీసులో ఇప్పుడు మినిస్టర్ డ్రైవర్ అని ఉండదు, భోజనం చేసేమంటే అందరూ ఒకటే, మినిస్టర్ డ్రైవర్ కలిసే భోజనం చేయాలి. అలాగే డ్రైవర్ భోజనం చేస్తుంటే డ్రైవర్ని కలపడానికి లేదు, భోజనం చేసేదాకా మినిస్టర్ ఆగవాలి. ఎంత అర్జెంట్ మీటింగ్ ఉన్నా మినిస్టర్ ఆగవలసిందే. సో ఎందుకంటే భోజనానికి అంత వాల్యూ ఇస్తారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే మళ్ళీ పెళ్లి, నేను పెళ్ళికి వెళ్ళా, వాళ్ళు చావులు వాళ్ళు మామూలు కాబూలీ పలావ్ చాలా ఫేమస్. కాబూలీ పలావ్ వరల్డ్ ఫేమస్, కాబూలీ కబాబ్ వరల్డ్ ఫేమస్. అది కాకుండా మళ్ళీ రోటీ ఉంటుంది, పెద్ద రోటీ, ఇంత పొడుగు ఉంటుంది రోటీ. మన తండూరు రోటీలో కూడా ఇంకా దలసరగొండి మన ఈ వెడల్పుని ఇంత పొడుగు ఉంటుంది. బయట అమ్ముతారు షాపులు, అందరూ కొనుక్కుంటారు 2 రూపాయలు, 1, 3 రూపాయలు. ఒక ఇంటికి సైజుని బట్టి వాళ్ళు రోజు 10 రోట్లో 20 రోట్లో కొనుక్కెళ్తారు. వాళ్ళు పిల్లలు వచ్చి పట్టుకెళ్తారు షాపుల్లో. అవి మన మట్టి బట్టీలతో వాళ్ళు అవి చేస్తారు, రోటీలు చేస్తారు. పెద్ద పెద్ద రోటీలు చాలా పొడుగు ఉంటాయి. షాపుల్లో ఎలాడి తీసి ఉంటాయి, మామూలుగా మా మటన్లాగా ఎలాడి తీసి ఉంటాయి పొడుగ్గా. అవి తెచ్చుకుంటారు వాళ్ళు, అవి తెచ్చుకుని దాంతో డబ్బులు అయినోడు మామూలుగా వేడి నీళ్ళతోటో లేదా డబ్బు ఉన్నోడు మటన్ కర్రీతోటో అలా దాన్ని బట్టి. రోటీ అయితే కామన్, అది బ్రేక్ఫాస్ట్ కదే, లంచ్ కదా, డిన్నర్ కదే. అయితే మామూలుగా అది కాకుండా మామూలుగా అన్ని కాయగూరలు దొరుకుతాయి, అన్ని కాయగూరలు వండుతారు వాళ్ళు, కాయగూరలు తింటారు. తర్వాత రాజ్మా ఎక్కువ వాడతారు, రాజ్మా కర్రీ దీంతో రోటీ కదా బాగుంటుంది. తర్వాత కాబూలీ పలావ్ అని ఫేమస్, అందులో కిస్మిస్, బాదాం అన్నీ వేస్తారు. అంటే మనలాగా మసాలా స్పైస్ వాడరు తక్కువ, ఎందుకంటే బికాజ్ ఆఫ్ క్లైమేట్ ఏమో. కానీ మన యాక్చువల్గా వరల్డ్లో హైయెస్ట్ స్పైస్ తినేది ఏషియన్స్, ఏషియాలో ఇండియా, తర్వాత బంగ్లాదేశ్ తప్ప వేరే చోట ఎంత. ఇప్పుడు ఈవెన్ ఆంధ్రలో మళ్ళీ ఆంధ్ర బిర్యానీ మళ్ళీ ఢిల్లీలో కూడా తినలేరు. సో మనం కానీ వాళ్ళు స్పైస్ తినరు. వాళ్ళు కలర్ అది ఫుల్ మంచి మిల్కీ స్కిన్ ఉంటుంది, చాలా షైనింగ్గా స్కిన్ ఉంటుంది వాళ్ళు. మామూలుగా అదర్వైజ్ చాలా మంచి వాళ్ళు, స్ట్రాంగ్ బిల్డప్. వాళ్ళు బుష్కష్ అనే గేమ్ ఉంది, నేషనల్ గేమ్, గుర్రాల మీద ఆడతారు, చూసేమంటారు బుష్కష్ గేమ్ ఆడతారు. తర్వాత క్రికెట్ కూడా నేనే ఫస్ట్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్ చేసిన డ్రెస్ అప్పుడు వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళు నా బ్యాంక్ పెట్టి నా దగ్గరికి వచ్చారు. అలాగే మొన్న ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ నన్ను పిలిచి నా చేత ప్రెజెంటేషన్ చేయించాడు. సో నేను ప్రజల్లో మమేకమై అన్నింటిలోనే, ఎందుకంటే నేను మినిస్టర్లో పనిచేశాను 2 సార్లు, మినిస్టర్ ఆఫ్ సివిల్ అవేషన్లో పనిచేశాను, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్లో పనిచేశాను, బ్యాంక్ పెట్టాను. అది కాకుండా యూనివర్సిటీలో టీచింగ్ చేశాను కాబట్టి నాకు అందరూ నా స్టూడెంట్సే, ఆల్మోస్ట్ అందరూ నా స్టూడెంట్స్. లిటరసీ రేట్ మాకు ఇప్పుడు 40% అంటున్నారు. కానీ అంటే లోకల్ అంటే వాళ్ళకి ఇప్పుడు విద్యాభ్యాసం వచ్చిన బాగున్నా పెరిగింది. కానీ రూరల్లో ఇల్లిటరసీ ఉండొచ్చు ఇంకా రూరల్లో. ఈ ఎక్కడైతే ఈ మేజర్ సిటీస్లోని టౌన్స్లోని కొద్దిగా బాగా లిటరసీ పెరిగింది, ఎందుకంటే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చదువుకుంటున్నారు వాళ్ళు. కాకపోతే చదువుకున్న చదువుకున్నా బేసికల్ ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళు, ఏదో జాబ్ చేస్తారంటారు, ఏదో విధంగా కాలేజ్ టైమింగ్స్. అది యూత్, ఇప్పుడు ఉన్న యూత్కి అవకాశం. ఇప్పుడు వాళ్ళు రివోల్ట్ అవుతారు, ఇప్పుడు యూత్ రివోల్ట్ అవుతారు. యూత్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళు మోడర్న్ ఉందా లైఫ్కి అలవాటు పడ్డారు కాబట్టి. అంటే సినిమా హాళ్ళు ఉండి కానీ లేవు. ఇప్పుడు సినిమాలు లేకపోయినా ఇప్పుడు ఇవన్నీ ఇంటర్నెట్లో వచ్చిన తర్వాత ప్రతిదీ మీకు ఇంటర్నెట్లో ఉన్న ప్రతి ఏ సినిమా అయినా చూడగలరు, ఏదైనా చూడగలరు కాబట్టి మనకన్నా అడ్వాన్స్ ఉన్నారు.
తెలుగు సినిమాలు వస్తాయి సార్ అక్కడ? అన్నీ వస్తాయి, మొబైల్లో వచ్చిందో అన్నీ వచ్చేస్తాయి కదండి. ఇప్పుడు థియేటర్లు లేవు, పడగొట్టేశారు థియేటర్లు. ఒకటి రెండు ఉన్నాయి కానీ ఇప్పుడు సినిమాలు వేయట్లేదు, జనాలు భయపడి వెళ్ళలేదు. మేము ఉండకూడదు థియేటర్లు ఉన్నాయి కానీ మేము ఎప్పుడు వెళ్ళలేదు థియేటర్కి. మామూలుగా అన్నీ వచ్చేస్తా, సిటీ సినిమా రిలీజ్ అవ్వడానికి వచ్చేస్తా భయ భయ పాకిస్తాన్. సో మీకు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇట్ ఇస్ ఏ స్మాల్ విలేజ్, గ్లోబల్ ఇస్ ఏ స్మాల్ విలేజ్. ఎవ్రీబడీ కెన్ యాక్సెస్ ఎనీథింగ్. జీవనోపాధి అంటే బేసికల్లీ వ్యవసాయం. మామూలుగా డ్రై ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ బాగుంటాయి. తర్వాత కార్పెట్ ఇండస్ట్రీ ఉంది, చాలా ఆఫ్ఘన్ కార్పెట్స్ చాలా ఫేమస్, పెర్షియన్ కార్పెట్ అంటారు, చాలా కాస్ట్లీ కార్పెట్స్, అవి ఇంపోర్ట్ చేస్తాం మనం. అవి కాకుండా మామూలుగా ఈ డ్రై ఫ్రూట్స్ ఏమో వాళ్ళకి ప్రాసెసింగ్ యూనిట్ లేక ఇరాన్ వెళ్ళిపోయి ఇరాన్లో ఫ్రూట్ అయ్యి మళ్ళీ ఫ్రూట్ జ్యూస్లు కింద మళ్ళీ వాళ్ళకి వస్తాయి. వాళ్ళు బేసికల్ ఇంపోర్ట్ ఎకానమీ, ఎందుకంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. ఇప్పుడే కొత్తగా మన ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి స్టీల్ ప్లాంట్, సిమెంట్ ప్లాంట్ పెట్టారు. 2019-20లో ఒక మన కమర్షియల్ అగ్రిమెంట్ జరిగింది ఇండియాకి, దానికి వాణిజ్య ఒప్పందం జరిగింది. దాని ప్రకారం ఒక $1 బిలియన్ ఎవ్రీ ఇయర్ చేద్దామని ఎక్స్పెక్ట్ చేశారు. దానికోసం ఇప్పుడు ఆ రోడ్ హైవే వేసారు డైరెక్ట్గా, అంటే మనకి పాకిస్తాన్ సంబంధం లేకుండా డైరెక్ట్గా ఇరాన్ పోర్ట్ కానీ చైనా పోర్ట్ కానీ వెళ్ళేలాగా 150 కిలోమీటర్ హైవే వేసారు. అది ఇంకా కంప్లీట్ కాలేదు. మన ఇండియన్ గవర్నమెంట్ 400 ప్రాజెక్టులు చేపట్టింది, అందులో ఇంచుమించు 10 ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా భయపడేది ఏంటంటే ఇప్పుడు ఆ ప్రాజెక్టులు ఎవరు ఫినిష్ చేస్తారు, అవి ఫినిష్ చేస్తే కానీ వాళ్ళు, ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ వల్ల 400,000 ఆఫ్ఘన్కి డ్రింకింగ్ వాటర్ వస్తుంది. అలాగే మనం 42 మెగావాట్స్ పవర్ తెచ్చాం, అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ పవర్ లేదు. మనం వేరే కంట్రీ తెచ్చి మనం పవర్ ప్లాంట్లు పెట్టాం. అలాగే డ్యామ్ కట్టాం. డ్యామ్ ఎందుకు కట్టామంటే ఆ నీళ్ళు, వాళ్ళది స్నోఫాల్ కంట్రీ, ఆ స్నో కరిగి నీళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో వెళ్ళిపోకుండా వాళ్ళకి పాకిస్తాన్ అంటే ఇష్టం ఉండదు. ఆ నీళ్ళు వెళ్ళిపోకుండా మనకి డ్యామ్ కట్టి దాన్నే పవర్ ప్లాంట్ కన్వర్ట్ చేసాం. సో ఇలాంటి ఎన్నో మనం చేసి పెట్టాము. మళ్ళీ బస్సులు ఇచ్చాము, ఎయిర్క్రాఫ్ట్ ఇచ్చాము, సులభ కాంప్లెక్స్ కట్టాము, స్కూళ్ళు కట్టాము. మెయిన్ సిటీస్ కాబూల్, మజారు, అలాగే అన్నీ ఉన్నాయి, కందహారు, జలాలాబాదు. సాఫ్ట్వేర్ ఆఫీసెస్ అవన్నీ ఉంటాయి? సాఫ్ట్వేర్ ఆఫీసెస్ లేవు. ఇప్పుడు మనం వెళ్ళే వచ్చిన కానీ హార్డ్వేర్ ఆఫీసులు ఉన్నాయి. మామూలుగా అన్నీ దొరుకుతాయి, అన్ని ఇంపోర్ట్ మొత్తం అన్నీ దొరుకుతాయి. అక్కడ దొరకదంటూ ఉండదు, అన్నీ దొరుకుతాయి. మనకి సర్దార్జీలు ఉన్నారు, ఒక 125 సర్దార్జీలు ఉన్నారు. వాళ్ళంతా బిజినెస్ కమ్యూనిటీ, వాళ్ళంతా ఈ కిరాణా షాపులు అన్నీ ఉన్నాయి. అంతకుముందు ఒరిజినల్గా మనీ ఎక్స్చేంజ్ కూడా వాళ్ళు చేసేవారు, వాళ్ళ నుంచి ఆఫ్ఘన్ తీసుకున్నారు. కరెన్సీని ఏమంటారు సార్? ఆఫ్ఘనీ. అక్కడ కరెన్సీని ఆఫ్ఘనీ అంటారు. ఇప్పుడు అది మామూలుగా ఇప్పుడు మనకి డాలర్తో ఎక్కువగా, ఇండియన్ రూపీస్తో ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ 70 రూపాయలు ఉంది అది కూడా. అయితే మొన్న ఇది జరిగిన తర్వాత ఆటోమేటిక్గా దాని మీద పెరిగిపోయి 98 వెళ్ళిపోయింది. 98 వెళ్ళిపోతే మళ్ళీ దాన్ని రిజర్వ్ బ్యాంక్ ఇంటర్వెన్షన్ చెప్తే మళ్ళీ 80కి వచ్చింది. సో 85-90 ఒకేసారి ఒక రోజు అటాక్ చేయడం వల్ల 98 వెళ్ళిపోయింది. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు లైఫ్ స్టైల్ అంటే బాగుంటుంది, ఎందుకంటే హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది. హాస్పిటాలిటీ మాట్లాడే భాషలు పస్తు ఒకటి, దరి ఒకటి. నాకు దరి వచ్చు, పస్తు రాదు. దరి అంటే పర్షియన్ లాంగ్వేజ్, అది పస్తు కొంచెం కష్టం ప్రొనౌన్సేషన్. అదేంటంటే ఒక పఠాన్స్ ఉంటారు పస్తు, వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ తెగలు ఉన్నాయి, తజక్ అని, ఉజ్బిక్ అని, సియా అని రకరకాలు ఉన్నాయి. ఈ పస్తు ఉన్నాయంటే పఠాన్స్ వీళ్ళు, వాళ్ళ లాంగ్వేజ్ కొంచెం కష్టం. అది నేను దరి నేర్చుకున్నాను. అయితే గవర్నమెంట్లో రెండు అఫీషియల్ లాంగ్వేజ్లే, రెండింటిలోని కమ్యూనికేషన్ వెళ్తుంది. నాకు చదవడం రాదు కానీ మాట్లాడతాను ఫ్లూయెంట్ కానీ. తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్? అప్పుడు నేను ఉన్నప్పుడు 5,000 మంది ఉండేవారు. మేము అప్పుడే తెలుగు అసోసియేషన్ పెట్టాము. తెలుగు అసోసియేషన్ పెట్టి అంటే పెట్టాడు, మన ఇండియాలాగా అమెరికాలాగా ఫంక్షన్ చేసుకోవడం ఉండదు. మేము ఉగాది చేసుకున్నాం బయట, ఒక 20 మంది గన్నమెల్ పెట్టుకుని లోపల ఉగాది పచ్చడి చేసుకున్నాం. అలాంటి పరిస్థితి. సో అక్కడ అమెరికాలాగా మన ఏదో తెలుగు అసోసియేషన్ ఉత్సవాలు చేసుకుంటాం అలా ఉండదు. ఆఫీసర్ కూడా బోర్డులు ఉండవు, సెక్యూరిటీ రీజన్స్ అన్నమాట. బోర్డు ఉంది పలానా బ్యాంక్ మీ సుమన్ టీవీ అని బయట బోర్డు పెడితే తెల్లరికి పేల్చేస్తారు. సో ప్రతి ఆఫీసులకి బోర్డులు ఉండవు, మనం తెలుసుకుని రావడమే. సో ఓన్లీ బ్యాంకులకు ఉంటాయి తప్ప మామూలుగా మిగతా ఆఫీసులు, కన్స్ట్రక్షన్ ఆఫీసులు, ఇవన్నీ ఏం బోర్డులు ఉండవు. ఏం బోర్డులు ఉండవు, ఎందుకంటే ఎవరు డిస్క్లోజ్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఏదైనా రేపు పొద్దున్న మళ్ళీ అటాక్ చేస్తారు, లేకపోతే కిడ్నాప్ చేస్తారు, లేదా ఏదైనా ఎవరి భయం అనుకుంటుంది. ప్రతి ఒక్కళ్ళు మా కస్టమర్స్ కూడా వాళ్ళు కూడా హైలీ సెక్యూర్డ్ వస్తారు, సెక్యూర్డ్ వెళ్తారు. సో దాని దేశస్తులు ఎక్కువగా ఉంటారు సార్? ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువ ఉంటారు? అలాగే లేదు, అలాగే లేదు. మన ఇండియా నుంచి ఇప్పుడు కన్స్ట్రక్షన్ కంపెనీలు వెళ్ళాయి కాబట్టి మన ఇండియా నుంచి కన్స్ట్రక్షన్ మామూలుగా పవర్ లైన్లు పనిచేసి వెళ్ళారు. ఇప్పుడు మామూలుగా వీళ్ళు టర్కీస్ ఉన్నారు కన్స్ట్రక్షన్, వాళ్ళు కూడా ఫేమస్. టర్కీస్ ఉన్నారు, అలాగే పాకిస్తానీస్ ఉన్నారు, తర్వాత మామూలుగా ఇరానియన్స్ ఉన్నారు. సో అన్ని కంట్రీస్ ఉన్నారు. ఎక్కువ అని ఎవరు చెప్పలేము. వాళ్ళు తెచ్చుకునే ప్రాజెక్టు ఎవరికి వస్తుందో వాళ్ళు తెచ్చుకుంటారు. ఇప్పుడు ఇండియన్ ప్రాజెక్ట్ వస్తే ఇండియన్స్ తెచ్చుకుంటాం కదా జనరల్గా. సో టర్కీకి ప్రాజెక్ట్ వస్తే టర్కీ వాళ్ళు తెచ్చుకుంటారు. సో పెద్ద పెద్ద మాల్స్ కట్టినప్పుడు ఇంచుమించుగా మల్టిపుల్ కంట్రీస్ నుంచి తెచ్చుకుంటారు. సో మన వాళ్ళ ఆఫ్ఘన్ చెప్తాం, ఆఫ్ఘన్స్ ఒరిజినల్గా చాలా మంచి వాళ్ళు, మంచి హాస్పిటాలిటీ. ఒక 5 మందికి భోజనాన్ని పిలిస్తే 50 మంది భోజనం రెడీ చేస్తారు. వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా చాలా అట్టహాసంగా ఖర్చు పెడతారు, ఎందుకంటే అక్కడ ఆడపిల్లలు ఎవరికి కట్నాలు మగవాళ్ళు ఇవ్వాలి. సో మగవాడు పెళ్లి ఖర్చు కూడా అబ్బాయి పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళు చాలా అట్టాసింగ్. ఇప్పుడు మ్యారేజ్ హాల్స్ చూస్తే ఇండియాలో కూడా ఉండాలండి మ్యారేజ్ హాల్స్, మీరు అన్నారు ఇలా ఉందని. నేను ఫస్ట్ టైం ఆశ్చర్యపోయాను ఆఫ్ఘనిస్తాన్ వెళ్తే వాళ్ళు మ్యారేజ్ హాల్స్, వాళ్ళు లైటింగ్ చూస్తే మన ఫంక్షన్ హాల్స్, కన్వెన్షన్ సెంటర్, మన అన్కన్వెన్షన్ జేఆర్జీ కూడా పనికిరాదు.
దానికి ఒక 5 రెట్లు చాలా బాగుంటుంది. లైటింగ్ కానీ ఫుడ్ కానీ, ఫుడ్ కూడా చాలా భయంకరంగా సప్లై చేస్తారు. అంటే ఒక నలుగురున్న టేబుల్లో 4 కోళ్ళు 4 మేకత అలా అంతలా సప్లై చేస్తారు. 4 రకాల బిర్యానీలు, అసలు సగం భోజనం వదిలిపెట్టేస్తారు, అంత లావిష్కుంటారు. తర్వాత భోజనంతో పాటు కూల్ డ్రింక్ కంపల్సరీ ఇస్తారు, టిష్యూ. సో వాళ్ళంతా కల్చరల్గా ఉంటారు. తర్వాత నేను ఆశ్చర్యపోయాను, వాళ్ళు పోర్క్లే వాడతారు తినడానికి, ఇంకా మనం చెయ్యి వాడుతున్నాం. వాళ్ళు చెయ్యి కూడా వాడతారు కానీ చెప్తున్నాను అంటే ఆ కల్చర్ అడ్వాన్స్ అవుతున్నారు వాళ్ళు కూడా. సో అందరూ కలిసి తినాలన్నమాట. ఎందుకంటే పూర్వం మనకి తెలిసి ఉండదు, ఇంటికి భోజనం కేసి విషప్రయోగం చేసేవారని, దానికోసం నేను భోజనాన్ని పెడితే నేను కూడా అదే ప్లేట్లో తినాలి. అది కల్చర్ అయిపోయింది, ఇంకా బికమ్ పార్ట్ ఆఫ్ కల్చర్ అయిపోయింది. సో అందరూ అదే ప్లేట్లో కూర్చుని మధ్యలో కూర్చుని ప్లేట్లో తింటారు. సో ఆ విధంగా ఏంటంటే తర్వాత ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ చాలా బాగుంటాయి. యాపిల్స్ కానీ, అనార్ అయితే కాబూలీ అనార్ ఫేమస్, కాబూలీ అంగూరు ఫేమస్, కాబూలీ యాపిల్ ఫేమస్. చాలా ఫ్రెష్గా ఉంటాయి. యాపిల్ తింటుంటే నీళ్ళు జ్యూసీ వస్తాయి, హైలీ జ్యూసీ ఫ్రూట్స్. తర్వాత పుచ్చకాయలు కూడా చాలా పెద్ద, 1 కిలో 20 కిలోలు ఉంటాయి. తర్బూజా కూడా 20 కిలోలు ఉంటాయి. ఇంకా చాలా బాగుంటాయి. ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే చెప్పక్కలే, మన ఇక్కడ వచ్చి 5-6 రకాలు ఉంటాయి, ఇంకా లేని రకాలు చాలా ఉంటాయి. తర్వాత ఒక 4 ఇయర్స్ కోల్డ్ క్లైమేట్ కాబట్టి అన్నీ ఎండబెడతారు. ఉల్లిపాయ ముక్కలు కానీ, వంకాయ ముక్కలు కానీ, టమాటా ముక్కలు కానీ ఎండబెట్టుకుంటారు వాళ్ళు. ఆ సీజన్లో బయట దొరకవు కాబట్టి, మరి స్నోఫాల్ ఉంటుంది కాబట్టి. ఆ భాగంలోనే మటన్ కూడా ఎండబెడతారు. మేకను కోసి మనం ఉప్పు చేపలు ఎండబెట్టంటే మేకను కూడా ఎండబెడతారు. దాన్ని లాండీ పొలం అంటారు. అది చాలా కాస్ట్లీ, చాలా ఫేమస్. అది లాండీ పొలం అంటే దాన్ని ఉప్పు రాసి మేక పొలంగా ఎండబెడతారు. ఎండబెట్టి మళ్ళీ సీజన్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని కోసి మళ్ళీ దాన్ని పొలాలు చేస్తారు. సో ఇంచుమించు ఆళ్ళు కాబూల్లోనే 10-15 రకాల పొలాలు చేస్తారు. మామూలుగా దాల్ పొలావు అని, తర్వాత దానిమ్మ గింజలతో పొలావు చేస్తారు. అలాగే నారింజ తొక్కలు సన్నగా చీర అయ్యేసి అట్లతో పొలావు చేస్తారు. సో రకరకాల వాళ్ళు ఫుడ్డు బాగానే తింటారు. బాగానే అంటే ఉట్టప్పుడు తిన్నదనే పని, ఈ ఫంక్షన్లు అయితే అన్ని వెరైటీలు చేస్తారు. ఆఫీసులో కూడా అక్కడ ఏంటంటే ఆఫీసులో అందరూ మంచిగా లంచ్ ఫ్రీగా పెట్టాలి, తెచ్చుకోరాలి. మన ఇండియాలో లంచ్ బాక్స్లో తెచ్చుకోవడం ఉండదు. సో కంపల్సరీ ఆఫీసులో పెట్టాలి. అదొక్కటే చూసాం ప్రపంచంలో ఏ కంట్రీకి వెళ్ళినా అందరూ అంటారు కదా, దేర్ ఇస్ నో ఫ్రీ లంచ్ ఇన్ ది వరల్డ్ అని. బట్ ఆఫ్ఘనిస్తాన్ దేర్ ఇస్ ఫ్రీ లంచ్. సో మా బ్యాంకులో కూడా రోజు మేము 800 మందికి వంట వండించే వాళ్ళం. మేము క్యాంటీన్ పెట్టి లోపల మాదా 800-1000 దాకా ఉన్నారు షాఫ్. అంటే 40 బ్రాంచ్లు ఉన్నాయి. 40 బ్రాంచ్లు అందరికి భోజనం పెట్టాలి రోజు, అది పెద్ద పని. అదొక పెద్ద పని, భోజనం పెట్టకపోతే ఒప్పుకోరు. సో దాని వాళ్ళు కూడా మళ్ళీ అక్కడ నల్లమంది ఓపియం పండిస్తారా సార్? బలవంతంగా పండిస్తారని అంటున్నారు. అంటే బలవంతంగా అంటే తాలిబన్ ఉన్న ఏరియాలో దానివల్ల వాళ్ళ ఆదాయం కోసం వాళ్ళు బలవంతంగా పండిస్తారు. కొంతమంది జీవనోపాధి కోసం వాళ్ళు వాలంటరీగా కొంతమంది పండించుకుంటారు. సో అది పండించకూడదని యునైటెడ్ నేషన్లో యాంటీ నార్కటిక్ ప్రోగ్రామ్లో ఎవరి ఇయర్ 300-400 మిలియన్ డాలర్లు స్పెండ్ చేసి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ అని ఆ లేడీస్ ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళకి అది మానేస్తే మేము మీకు గొర్రెలు ఇస్తాము, లేదా గేదెలు ఇస్తాము, లేదా కుట్టు మిషన్లు ఇస్తాము అని దాన్ని తగ్గించడానికి ట్రై చేశారు. కానీ తగ్గలేదు. ఎందుకు తగ్గలేదంటే దానికి అలవాటు పడ్డారు, అది ఈజీ మనీ, దానికి అలవాటు పడ్డారు. కొంతకాలం తగ్గించడం ట్రై చేశారు కానీ వాళ్ళు అనుకున్నందుకు తగ్గలేదు, ఏం తగ్గలేదు. కానీ వాళ్ళ జీవన స్టైల్ అయితే చాలా బాగుంటుంది. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఈ కష్టాల్లో కూడా హ్యాపీగా ఉండే మనుషులు ఆళ్ళని చూశాను, ధైర్యవంతులు, చాలా సాహసవంతులు. ఈ పరిస్థితి చూస్తేనే ఆశ్చర్యం అనిపించింది. అంటే అది ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇప్పుడు 4-5 రోజులు టైం ఇస్తే ఎవరికైనా ఎస్కేప్ అవుతారు. ఎవరికి టైం లేకుండా సడన్గా 1 గంట ముందు అంటే అది ఎలాగో ఉంటుంది. వాళ్ళంత 1% ఆ పరిగెట్టిన వాళ్ళు ఎంత, నాట్ ఈవెన్ 0-2%. ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న పరిగెట్టారు, మొత్తం అంతా పరిగెట్టలేదు కదా. ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న పరిగెట్టారు, మొత్తం అంతా పరిగెట్టి రావాలంటే కష్టం కదా, రాలేరు కదా. అది అలా జరగని పని. అది ఉంటే అది మనకు ఒక సినిమా క్లైమాక్స్ లాగా దృశ్యం కనపడదు కాబట్టి మనం పదే పదే దాని మీద మనం డిస్కస్ చేస్తున్నాం. కానీ దట్ ఇస్ నాట్ ది ఫైనల్, దట్ ఇస్ నాట్ ఫుల్ కదా, అంతే కదా. ఇంకొకటి ఏంటి అంటే, అంటే ఎప్పుడు తరచుగా బాంబులు, ఎప్పుడు ఎప్పుడు కంపల్సరీ. మేము వాళ్ళు అమెరికన్ ఆర్మీ మీద అటాకులు చాలా చేశారు. అమెరికన్ అంబసీ మీద చేశారు, కాబూల్ అంబసీ మీద చేశారు, మన ఇండియన్ అంబసీ మీద చేశారు, నాటో దళాల మీద చేశారు. వాళ్ళ మెయిన్ టార్గెట్ నాటో దళాలే, మెయిన్ టార్గెట్ అమెరికన్ ఆర్మీనే. వాళ్ళు అమెరికన్ ఆర్మీ ఎక్కడ వెళ్తుంటే వాళ్ళు అటాక్ చేస్తుంటారు వాళ్ళు. అలాగే నాటో దళాలు కూడా అటాక్ చేసేవారు. మేము అమెరికన్ ట్యాంక్ వెళ్తే మేము దూరంగా జరిగి వెళ్ళేవాళ్ళు, ఎందుకంటే దాని మీద అటాక్ చేస్తే మేము కూడా పోతామని. అయినా ఎందుకంటే అన్ని ఆత్మాహుతి దళాలే కదా. ఆత్మాహుతి దళాలు అనేది మనకి చెప్పలేదు, వాళ్ళు వచ్చి ఏమి ఫైర్ చేయరు కదా. సో కారు పొలంగా వచ్చి గుద్దేస్తారు. సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళం. అదొకటి బాగా ఎక్కువ ఫ్రీక్వెంట్గా జరిగాయి. మేమున్న టైంలో నేను 2006-2012 ఉన్నాను, ఫ్రీక్వెంట్గా జరిగాయి. కాకపోతే మేమైతే మేము తిరిగేవాళ్ళం, నేనైతే బాగా తిరిగేవాడు. నేను బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఉన్నా కూడా పక్కన పెట్టి, నాకు ఆఫ్ఘన్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో కలిగి మార్కెట్కి వెళ్ళటం, మా ఇంటి కొనుక్కు తెచ్చుకోవటం, వాళ్ళతో తిరగటం అన్నీ బాగా చేసేవాడిని. కానీ దట్ ఇస్ అగెనెస్ట్ ది సెక్యూరిటీ రూల్స్. నేను అంటే నాకు ఉన్న ఫ్రీడమ్తో నన్ను వాళ్ళు కాపాడతారని, వాళ్ళే బాగా కాపాడుతుంది వీళ్ళకన్నా అని చెప్పి నేను వాళ్ళతో తిరిగేవాడిని. సో అది ఆ విధంగా ఏంటంటే జీవన స్టైల్ చాలా బాగుంటుంది, మంచి ప్లేసులు ఉన్నాయి, సీనిక్ బ్యూటీ, మంచి మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ ఇన్ ది వరల్డ్.
అంటే ఒక లోయలు కానీ తర్వాత లోయ మొక్కలు కానీ గ్రీనరీ కానీ సో అంత చాలా బాగుంటాయి. తర్వాత వాటర్ ఫాల్స్ చాలా బాగుంటాయి. సముద్రం ల్యాండ్ లాక్ అంటే కానీ వాళ్ళు ఎప్పుడైతే ఈ మంచు కరుగుతుందో కరిగి నదులు ప్రవహిస్తాయి కదా, అది కోల్డ్ వాటర్, వెరీ కోల్డ్ వాటర్, చల్లగా ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది వాటర్, క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. అందుకు వాటర్ బాటిల్ కంప్లైంట్ కూడా చాలా వచ్చినాయి అక్కడ. వాళ్ళు ఎక్కడికాడ ఏదైతే పంచీర్ చెప్పారు, పంచీర్ వాటర్ చాలా ఫేమస్, పంచీర్ వ్యాలీ నుంచి వచ్చే వాటర్ చాలా ఫ్రెష్, మొత్తం ఆఫ్ఘనిస్తాన్కి పంచీర్ వాళ్ళు అంటే నెంబర్ వన్. అలాగే వాళ్ళకి ఏంటంటే మైవంద్ అని ఒక యుద్ధం 1895 వాళ్ళు దే వన్ వార్ అగెన్స్ట్ బ్రిటిషర్స్, అది మనకు పానీపట్ లాగా మైవంద్ అంటారు ఫేమస్, అదే మా బ్యాంక్ పేరు పెట్టుకున్నాం. అలాగే వాళ్ళు ఇంకొక హర్యానా, హర్యానా అంటే ఇష్టం వాళ్ళకి అన్నిటికీ, గవర్నమెంట్ ఎయిర్లైన్స్ పేరు అన్నీ హర్యానా, చాలా వాటికి హర్యానా ఉంటాయి. సో హర్యానా అంటే ఆరియన్స్ అని, ఆరియన్స్ వచ్చిందని. సో చాలా షాపుల పేర్లు, బిజినెస్ పేర్లు హర్యానా ఉంటాయి. సో వాళ్ళు ఇండియన్స్ అంటే బాగా హైలీ రెస్పెక్ట్, దే లవ్ ఇండియన్స్ లైక్ ఎనీథింగ్ వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్, దే లవ్ ఇండియన్స్ దేనో, ఎందుకంటే ఇండియా సపోర్ట్ చేస్తుంది. అదే కాకుండా ఇండియా ఎవ్రీ ఇయర్ ఒక 1000 మందికి స్కాలర్షిప్లు ఇచ్చి డైరెక్ట్ ఎన్ఐటిలో అడ్మిషన్ ఇస్తుంది. సో ఈ బిల్డింగ్లు కట్టడం ఎన్నో $3 బిలియన్ ఇచ్చారు, 400 ప్రాజెక్టులు నడుతున్నాయి. కాకుండా విద్య ఇంపార్టెంట్, అన్నింటికంటే నేనైతే ఎప్పుడు చేసేది ఆ బిల్డింగ్ ఎవరైనా కొడగొట్టచ్చు. 1000 మందికి ఎవ్రీ ఇయర్ అంటే ఈ 27లో ఇంచుమించు ఎంతమందికి మనం విద్యాదానం చేసాం, వాళ్ళందరూ ఎక్కడ చోట బాగుపడతారు అని ఉద్దేశం, అది ఎప్పటికీ మర్చిపోలేంది. ఆ విధంగా నేను రియల్ అప్రిషియేట్ ఇండియన్ ఎఫర్ట్స్ మిగతా కంట్రీలతో పోలితే. అది మిగతా కంట్రీలు కూడా ఎక్కడైనా వెళ్తే ఇస్తున్నారో తెలియదు, కానీ ఇంత సాలిడ్గా 1000 మంది అని ఎవరి పెట్టి ఇచ్చిన కంట్రీ లేదు, మంద ఒక్కటే. సో ఆ విధంగా వాళ్ళ జీవనోపాధి మెరుగుపడింది, 20,000తో వెళ్తే చాలా మెరుగుపడింది. ఇప్పుడు నిన్న చూశారు ఆ కార్లు ఎక్కడ పడి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ కార్లోనే మా ఎంప్లాయీస్, నా క్లర్క్, మన ఫ్యూన్ కూడా కార్లో వస్తాడు, నా 1-1 రోడ్ కార్లో వస్తాడు, ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు. సో నా బస్సెస్ మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చింది, అవన్నీ పోయినాయి. అంటే మెయింటెనెన్స్ లేక 800 బస్సులు గిఫ్ట్ ఇచ్చింది టాటా బస్సులని, అవన్నీ పోయినాయి పనికిరావు. సో వాళ్ళు ఏంటంటే ఇంక మరి ఈ చలి వల్ల మోటార్ సైకిల్ ఎక్కువ నడపలేరు, మోటార్ సైకిల్ ఉన్నాయి నడపలేరు. సో న్యాచురల్గా చిన్న సెట్విన్ బస్సులు లాంటివి ఉంటాయి, కానీ కార్లు మెయిన్ ఎవరమెంట్గా కార్లు కొనుక్కున్నారు, కార్లు వస్తారు అందరూ హ్యాపీగానే ఉంటారు అంతా. వాళ్ళు దే వాంట్ టు స్పెండ్ మనీ, ఎందుకంటే రేపు గురించి తెలియదు కాబట్టి ఇవాళ డబ్బులు మనం ఇవాళ $100 జీతం ఇస్తే $100 ఇమీడియట్గా సూడు కొనుక్కుని చేసుకుని హ్యాపీగా ఉంటారు, పార్టీలు చేసుకుంటే హ్యాపీగా ఉంటారు. సో వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కారు, రేపటి కోసం దాచుకుని ఇవాళ మన ఇండియాలాగా ఇవాళ ఆకలితో రేపు పొద్దున్న దాచుకునే ఉండదు వాళ్ళకి. ఇవాళ ఉంటే ఇవాళ తినేయాలి, రేపు సంగతి చూద్దాం, హ్యాపీగా ఉంటారు, జోవీగా ఉంటారు, సరదాగా ఉంటారు. సో వాళ్ళు ఇప్పుడు బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ దే గాట్ ఎవ్రీథింగ్ యాక్సెస్. సో అందులో మనకన్నా అడ్వాన్స్ ఉన్నారు వాళ్ళు, సాఫ్ట్వేర్ రాయలేరు కానీ మిగతా వాటిల్లో మీరు ఏదైనా డాక్యుమెంట్లు చేయమన్నా ఏం చేయమన్నా ఫాస్ట్గా ఉంటారు వాళ్ళంతా. సో ఓవరాల్గా వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది, లైఫ్ స్టైల్ బాగుంది. నమస్తే. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.